విజయనగరం జిల్లా గజపతి నగరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామానికి చెందిన నడుపూరు యేసుదాసు పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారి 26 ప్రక్కన ఆగి ఉన్న లారీని బైక్ తో ఢీకొట్టాడు. దీంతో బైకిస్టు కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడడంతో గజపతి నగరం సామాజిక హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళేసరికి మార్గం మధ్యలోనే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండపల్లి మండలం దేవుని సేవ చేస్తున్న ఐసక్ నా పేరండి. మా మండలంలో దేవుని సేవకులు దేవుపల్లిలో కొన్ని సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్న రవరెండ్ తొగ్దాస్ గారు రాత్రి 7 గంటల సమయంలో వాటర్ పని బయటకు వచ్చారు. ఇంకా చీకట్లో హెల్మెట్ ఉండడం వల్ల ఏం కన్ఫిడెన్స్ గా ఆగి ఉన్న లారీని గుద్దటం వలన ఆయన ఇంటికెళ్ళిపోయారంట. ఇంటికెళ్ళిపోయి నొప్పి వస్తుందని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన నిద్రించారు, ప్రభువును నిద్రించారు. ఆ విషయంలో మండల వ్యాప్తంగా పాస్టర్ తరఫున మేము ఆయనకి సానుభూతులు తెలియజేస్తున్నాం. అది ప్రభుత్వం నుంచి కూడా పేద సేవకులు వారికి కూడా సహాయం చేయమని కోరుతున్నాం. మంచి దేవుని సేవకులు ప్రభు సేవలో ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుపల్లి గ్రామంలో దేవుని సేవలు ప్రారంభించారు. సాయంకాలం 6 గంటలకు రిటర్న్ బయలుదేరారు. మమ్మల్ని చూసి అందరూ రోడ్డు మధ్యలో సెంటర్గా అదిగా హెల్మెట్ ప్రాబ్లం అయ్యి పెట్టుకున్నారు, హెల్మెట్ పెట్టుకున్నారు. అది లారీ లాగి ఉండడం వల్ల ప్రాబ్లం, ఎదర్ లైటింగ్ వల్ల ఏమయ్యి ఏదయ్యిందో కారణం తెలియలేదు. ఇంటికి బాగానే వచ్చారు. ఇక్కడ బాగానే వచ్చేసరికి పరిస్థితి ముప్పుగా ఆందోళనగా ఉందని ఎగుబడి పెట్టుకున్నారు. పెట్టుకుంటే హాస్పిటల్ ప్రయాణం అవుతాం లోపు మధ్యలో చనిపోయినట్టుగా అయిపోయింది. మరి ఆయన వద్దని సార్ రిటర్న్ అవ్వడం అంటే హాస్పిటల్కి పరిస్థితి. కానీ మాకు దూరం అయిపోయారు, అందు మీద అలాగే బాగుంటుంది. మంచి సేవకులకు అందరిలో గుర్తు తెచ్చుకున్నారు. నాలుగైతే శక్తిలో పాస్టర్ గారు మంచిగా చేశారు. జనాల్లో మంచి పేరు ఉంది అందరిని చూసి.